హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫినిష్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు బొంబాయిరావుతో గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవచ్చో చూసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఒక మంచి చిట్కాను కూడా నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కనుక మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడు మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ని పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి, వేయించుకోవాలన్నమాట. నేను ఈ డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ బొంబాయి రవ్వలో కలిపి వాటితో గులాబ్ జామున్ చేయాలని అనుకుంటున్నానండి. డ్రై ఫ్రూట్స్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. తర్వాత ఆ మిగిలిన నెయ్యిలోని ఒక కప్పు బొంబాయి రవ్వను వేసి బాగా వేయించుకోవాలండి. చూడండి ఎంత చక్కటి కలర్ వచ్చిందో. ఇలా కలర్ వచ్చే వరకు మనం బొంబాయి రవ్వను వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పు పాలను తీసుకోవాలండి. ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. చూడండి చక్కగా ఇలాగా బాగా కలుపుకోవాలి. చూడండి పాలన్నీ ఎగిరిపోయినాయి కదండి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూను యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ యాలకుల పొడి వేసుకున్నాను. ఇంకిప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం ఆరబెట్టుకోవాలండి. కొంచెం ఆరాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మొత్తం ఆరకూడదండి, కొంచెం గోరువెచ్చగా ఉండగానే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక 2 టీ స్పూన్ల మిల్క్ పౌడర్ను వేసి బాగా కలుపుకోవాలండి. ఈ గులాబ్ జామున్ మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇక ఇప్పుడు 2 టీ స్పూన్ల పాలను వేసి బాగా కలుపుకుని నానబెట్టుకోవాలండి. కనీసం 1/2 గంట మనం నానబెట్టుకుందాము. ఇది నానబెట్టేలోపు మనం పంచదార పాకాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకుని 1/2 గంట పాటు నానబెట్టుకుందామండి. ఇంక ఇప్పుడు పంచదార పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఒక కప్పు పంచదారను తీసుకున్నానండి. తర్వాత ఒక కప్పు వాటర్ని తీసుకోవాలి. 2 సమానంగా తీసుకోవాలండి ఎప్పుడైనా సరే. ఇక ఇప్పుడు ఈ పంచదార అంతా ఉడికిపోయి తీగ పాకం వచ్చే వరకు మనం మరిగించుకోవాలండి. చూడండి తీగ పాకం వచ్చింది కదా. ఇంక ఇప్పుడు ఫైనల్గా కొంచెం యాలకుల పొడి అండి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక ఇప్పుడు మనం బొంబాయి రవ్వను ఉడికించుకుందాం కదండి, అందులోకి నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాను. కొంచెం పంట కింద తగిలితే బాగుంటాయని డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి. ఇక ఇప్పుడు వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాము. బ్రెడ్తో కూడా గులాబ్ జామున్ చేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ ఆ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది. సో ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే చెక్ చేయండి. మీరు తప్పకుండా బ్రెడ్తో కూడా గులాబ్ జామున్ ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం ఈ రవ్వ అంతా కూడా చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంక ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ తీసుకోవాలండి. ఇలా స్లోగా మొత్తం డిప్ చేసుకోవాలండి, ఒక్కొక్కటి వేసుకోవాలి. ఆయిల్ పూర్తిగా మునిగే వరకు సరిపడంత ఆయిల్ పోసుకోవాలండి. సగం మునిగితే కనుక అవి పగిలినట్టు అయిపోయి విడిపోతాయండి. సో కొంతసేపు వేయగానే కూడా వెంటనే కదపకూడదు, కొంచెం వేగే వరకు మనం టచ్ చేయకూడదండి. కొంచెం వేగాక అప్పుడు మెల్లగా వాటిని టర్న్ చేసుకోవాలి. ఇలా స్లోగా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా బాగుంటాయండి. హై ఫ్లేమ్లో చేయొద్దు, పైన మాడిపోతాయి. ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇవన్నీ కూడా షుగర్ జ్యూస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అలాగే మిగతా ఉండలన్నీ కూడా ఫ్రై చేసుకుని షుగర్ జ్యూస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. కొంచెం ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. ఏమాత్రం కొంచెం ఎక్కువ మనం ప్రెస్ చేసినా స్పీడ్గా తిప్పినా చితికినట్టు అయిపోతాయి, పగిలినట్టు వస్తాయి. సో మీరు బేకింగ్ సోడా కూడా ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెమే వేసుకోవాలి. చూడండి ఇలా షుగర్ జ్యూస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇంకా మన గులాబ్ జామున్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయినాయో, షుగర్ జ్యూస్ కూడా బాగా పీల్చుకున్నాయండి. ఇంకా ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి.
ఇక ఫైనల్గా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి, కొంచెం వెరైటీగా కూడా ఉన్నాయి కదా, మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి జ్యూస్ కూడా ఎంత చక్కగా పీల్చుకుందో, చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఫ్రెండ్స్ ఈరోజు చిట్కా ఏంటో చూసుకుందామా. మైక్రోవేవ్లో మనం ఎప్పుడైనా ఫిష్ వండినా వేడి చేసినా స్మెల్ పట్టేస్తుంది కదండి, ఆ వాసన పోవాలి అంటే ఒక డిష్ టవల్ని అందులో కనుక మనం హీట్ చేసినట్లయితే ఆ ఫిష్ స్మెల్ అంతా పోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.